బందిపోటు యువరాజు 9వ భాగం. నదిలో ఈదుతున్న సైనికులందరూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఎంతమంది వెల్లువకు బలయ్యారో, మరెంతమంది బతికి బయటపడ్డారో తెలియదు. వీరసింహుడు, కపాలకంఠుడు మాత్రం వెంట్రుక వాసిలో అపాయం నుంచి బయటపడి ప్రాణాలతో తప్పించుకున్నారు. కొన్ని నిమిషాలలో ఆ ప్రాంతమంతా మళ్ళీ ప్రశాంతంగా కనిపించింది. ఆనందకరమైన ఈ హఠాత్ పరిణామం గురించి విన్న అమృతపురి రాజు సత్యసేనుడు, ఈ ఆపద నుంచి ఆ భగవంతుడే మనల్ని రక్షించాడు. అయినా మునుముందు ఎలాంటి దాడి అయినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి అని మంత్రితో అన్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ ఘోర దుర్ఘటనకు దిగ్భ్రాంతి చెందిన వీరసింహుడు నదిగట్టున శిలలా నిలబడిపోయాడు. కొత్త సేనాధిపతి కపాలకంఠుడు భయంతో నోరు తెరవలేకపోయాడు. చావు తప్పించుకున్న కొందరు దళనాయకులు మాత్రం ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆయుధ సామాగ్రిని కొంత గట్టు మీదకి చేర్చారు. కానీ చాలా వరకు ఆయుధాలు వెల్లువ పాలయ్యాయి. కొన్ని ఆయుధాలను నదికి అవతలి గట్టున ఉన్న అమృతపురి సైనికులు గట్టుకు చేర్చారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వీరసింహుడి సైనికులు కొందరిని అమృతపురి సైనికులు గట్టుకులాగి ప్రాణాలు రక్షించారు. వారినందరినీ యుద్ధ ఖైదీలుగా చెరసాలలో బంధించారు. మరునాడు రాజు సత్యసేనుడు అధికారులను సమావేశపరిచి, శత్రు సైనికుల నుంచి సాధించిన ఆయుధాలన్నిటినీ సిద్ధం చేసుకోండి. ఇక మీదట మనకు ఎవరి సానుభూతి అవసరం లేదు. మన సైనిక బలం స్వల్పమైనదే. కానీ ఈ ప్రవాహంతో వీరసింహుడి సైన్యం మనకన్నా బలహీనమైపోయింది. అయితే ఆ దుర్మార్గుడు సైన్యాన్ని బలపరుచుకొని మళ్ళీ మనపై దాడి జరిపితే ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. పట్టుబడిన వీరసింహుడి సైనికులను వెంటనే విడిచిపెట్టండి అని రాజు ఆజ్ఞాపించాడు. ఆ రోజు రాత్రి మంత్రి, సేనాధిపతి, ఇద్దరు దళనాయకులు రాజు సత్యసేనుణ్ణి రహస్యంగా కలుసుకున్నారు. అప్పుడు సేనాధిపతి రాజుతో, ప్రభు, నదీ ప్రవాహం నుంచి మన సైనికులచే రక్షింపబడిన వీరసింహుడి సైనికులు చాలామంది శాంతిపురానికి తిరిగి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. ప్రభువులు అనుమతిస్తే మన సైన్యంలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు అని సేనాధిపతి అన్నాడు. రాజు ఒక క్షణకాలం ఆలోచించి, వీరసింహుడు సుమేధరాజ్య సింహాసనాన్ని ఆక్రమించినప్పుడు దురదృష్టవశాత్తు నేను అనారోగ్యం పాలయ్యాను. నా అల్లుడు, కూతురు, మనవడు ఏమయ్యారో తెలియదు. వాళ్లను గురించిన వివరాలు రాబట్టాలి. పైగా ఎక్కువ జననష్టం కలిగించే యుద్ధం చెయ్యాలన్నది మన అభిమతం కాదు. కానీ దుర్మార్గుడైన వీరసింహుడు అమాయకులైన సుమేధ ప్రజలకు యుద్ధానికి మించిన కష్టాలు కలిగిస్తున్నప్పుడు వాటిని అరికట్టే బాధ్యత మనకున్నది. కాబట్టి మన పక్షం చేరాలని ఇష్టపడే వీరసింహుడి సైనికులను పరిశోధించి మన సైన్యంలో చేర్చుకోండి అని రాజు అన్నాడు. తర్వాత మంత్రి, ప్రభు, మరొక శుభవార్త. శాంతిదేవ మహారాజు గారి వృద్ధ మంత్రి వీరసింహుడు చేసిన హత్యాప్రయత్నం నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన మన రాజ్యంలోనే ఉన్నాడు అని మంత్రి అన్నాడు. ఓ, అలాగా. వృద్ధ మంత్రి సుగుణశీలుడు, వివేక సంపన్నుడు అన్న విషయం మన మెరిగినదే. అయినా హంతకుల బారి నుంచి తప్పించుకోగలిగినంత వీరుడన్న విషయం నాకు తెలియదు అని రాజు అన్నాడు. అందుకు మంత్రి, వృద్ధ మంత్రి అంతటి సాహసం చేయలేదు ప్రభు. సమయానికి ఒక ముసుగువీరుడు గుర్రంపై వచ్చి వీరసింహుడు నియోగించిన హంతకులను త్రుటిలో హతమార్చి వృద్ధమంత్రిని రక్షించి మన రాజ్యానికి పంపాడు. వృద్ధమంత్రి అభిప్రాయం ప్రకారం ఆ ముసుగువీరుడు మరెవరో కాదు అని మంత్రి ఇంకేదో చెప్పబోయాడు. అంతలో రాజు ఉత్సాహంతో లేచి పాన్పుపై కూర్చుంటూ, ఎవరా ముసుగువీరుడు? శాంతిదేవుడేనా? వెంటనే వృద్ధమంత్రిని రప్పించు, ఆయనతో మాట్లాడాలి అని అన్నాడు. అందుకు మంత్రి, అలాగే ప్రభు, రప్పిస్తాను. ఇంకొక విషయం కూడా వినండి. వృద్ధమంత్రిని రక్షించిన ఆ ముసుగువీరుడే సుమేధరాజ్య పౌరుడైన వసంతుడనే యువకుణ్ణి కూడా వీరసింహుడు విధించిన మరణశిక్ష నుంచి రక్షించాడు. వసంతుడికి రాజు శాంతిదేవుడి పట్ల అభిమానము, అపార గౌరవాదరాలు ఉన్నాయి. వీరసింహుడి దుష్టపాలనను అంతమొందించాలన్న పట్టుదలతో మారువేషాలతో తిరుగుతూ సుమేధరాజ్యంలోని యువకులనందరినీ తన పక్షానికి తిప్పుకుంటున్నాడు. వసంతుడే వీరసింహుడి దాడి గురించి మనకు ముందు తెలియజేశాడు. అతని పట్ల మనం ఎలా వ్యవహరించాలో తెలియడం లేదు అని మంత్రి అన్నాడు. రాజు మళ్ళీ కొంతసేపు మౌనంగా ఆలోచించి,
వీరసింహుడు రాజకుటుంబాన్ని సమూలంగా నాశనం చేయటానికి పూనుకున్నా మనం సుమేధరాజ్య వ్యవహారాలలో ఎలాంటి జోక్యము కల్పించుకోలేదు. అయినా ఆ విశ్వాసఘాతకుడు మన మీదకి దండెత్తడానికి వెనుకాడలేదు. అందువల్ల ఆ దుర్మార్గుడి పాలనకు ఎదురుతిరిగే వసంతుడికి అతని అనుచరులకు తోడ్పడి ప్రోత్సహించడం మన కర్తవ్యం. ఎలా ప్రోత్సహించాలో మీకు తెలుసు కదా అని రాజు అన్నాడు. ఈ క్షణం నుంచి మీ ఆజ్ఞానుసారం నడుచుకుంటాను ప్రభు అని మంత్రి రాజుకు నమస్కరించి సేనాధిపతి దళనాయకులతో కలిసి బయలుదేరాడు. ఇంతలో అక్కడ నదీతీరం నుంచి విషాదంతో రాజప్రాకారం చేరిన వీరసింహుడు సేనాధిపతి కపాలఖంటుణ్ణి పిలిపించి, అయినా వెల్లువ రావచ్చునని మనల్ని ముందుగా ఎవరూ హెచ్చరించలేదెందుకు అని వీరసింహుడు అడిగాడు. అందుకు కపాలఖంటుడు, ఈ ఋతువులో వెల్లువ రావటం అనేది చాలా అరుదైన విషయం ప్రభు. అందువల్ల ఈ అపాయాన్ని ఎవరూ ఊహించలేకపోయారు. ఇంతెందుకు, మన ఆస్థాన జ్యోతిష్కుడే అది అద్భుతమైన ముహూర్తమని దండయాత్రకు కాలనిర్ణయం చేశాడు అని కపాలకంఠుడన్నాడు. ఆ దుర్మార్గుణ్ణి వెంటనే హతమార్చు అని వీరసింహుడన్నాడు. అందుకు కపాలకంఠుడు, ప్రభు అతడు కనిపించడం లేదు. సైన్యం నదీతీరానికి చేరినప్పుడు జ్యోతిష్కుడు సైన్యం వెనకే ఉన్నాడు. ఆ తర్వాత నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడో లేక ప్రాణాలతో తప్పించుకొని అమృతపురికి పారిపోయాడో తెలియడం లేదు ప్రభు అని కపాలకంఠుడన్నాడు. అమృతపురి, అమృతపురి, అది మన పాలిటి యమపురిలా దాపరించేలా ఉన్నది అని వీరసింహుడు ఆగ్రహావేశంతో అరిచాడు. ఆ మాటలకు కపాలకంఠుడు, ప్రభు అలా అనకండి. అమృతపురిని మనం జయించి తీరుతాం. కొత్తగా ఆయుధాలు సేకరించుకొని సైన్యాన్ని బలపరుచుకున్నట్టయితే అమృతపురి నిమిషాలలో మన వశమవుతుంది. అంతవరకు ఓపిక పట్టాలి అని కపాలకంఠుడన్నాడు. ఇంకా ఎంతకాలం ఓపిక పట్టడం, ఎక్కడ నుంచి ఆయుధాలు సేకరించడం అని వీరసింహుడు ప్రశ్నించాడు. మన దగ్గర ధనం ఉంటే ఎంత దూరం నుంచైనా ఆయుధాలు కొనుగోలు చేయవచ్చు, సైనికులను కొత్తగా చేర్చుకోవచ్చు అని కపాలకంఠుడన్నాడు. అందుకు కావాల్సిన ధనం మా వద్ద లేదే. బావులు తవ్వడం, బాటలు వేయటం, విద్యాలయాలు, ధర్మసత్రాలు కట్టడం మొదలైన ప్రజోపయోగ కార్యాలకని శాంతిదేవుడు ఖజానాలో ఉన్న ధనాన్నంతా ఖాళీ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయడం అని వీరసింహుడు నిస్పృహతో అన్నాడు. మహాప్రభు, ఈ ఏడు మన రాజ్యంలో వరి పంట బాగా పండింది. మన రాజ్యంలో కన్నా చంద్రపురిలో వరికి 5 రెట్లు ఎక్కువ ధర పలుకుతుంది. నాణ్యమైన కత్తులకు, ఈటలకు చంద్రపురి పెట్టింది పేరు. మనం చంద్రపురిలో మన ధాన్యం అమ్మి అక్కడ నుంచి ఆయుధాలను తెచ్చుకోవచ్చు అని కపాలకంఠుడన్నాడు. అద్భుతమైన సలహా. సామాన్య రైతుల నుంచి పంటలో సగభాగము, భూస్వాముల నుంచి పంటలో 3 వంతులు శిస్తు వసూలు చేయమని చెప్పు అని వీరసింహుడు ఆజ్ఞాపించాడు. చిత్తం మహాప్రభు, శిస్తు వసూళ్లు మొదట భూస్వాముల నుంచి ప్రారంభిస్తాం. ఈరోజు భూస్వామి రఘునాథుడి ఇంటికి మనుషులను పంపిస్తాను అని కపాలకంఠుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. రామవరంలో రఘునాథుడు ధర్మబుద్ధి గల గొప్ప భూస్వామి. ఆయనకు వరి పండే మాగాని పొలలు చాలా ఉన్నాయి. రామవరం ప్రజలు రఘునాథుడి వద్ద కావాల్సినప్పుడు కావాల్సినంత ధాన్యం తీసుకుపోయి వీలైనప్పుడు డబ్బుగా కానీ ఇతర వస్తురూపంలో కానీ తిరిగి చెల్లించేవారు. ఇది రఘునాథుడి తండ్రి కాలం నుంచి వస్తున్నది. ఆ రోజు మధ్యాహ్నం రఘునాథుడి ధాన్యాగారం ముందు 100లాది మంది గ్రామస్తులు చేతుల్లో గంపలతోనూ సంచులతోనూ నిలబడి ఉన్నారు. అప్పుడు యువకుడైన ఒక రాజోద్యోగి 20 మంది రాజభటులను, 50 ఎడ్లబళ్లను వెంటబెట్టుకుని గుర్రం మీద అక్కడికి వచ్చి, ఈ ధాన్యంలో 3 వంతులు రాజుగారికి చేరాలి అని అన్నాడు. ఎందుకు అని రఘునాథుడు అడిగాడు. నువ్వు చెల్లించవలసిన పన్ను అని అధికారి అన్నాడు. నేను పన్ను పూర్తిగా చెల్లించాను, బాకీ ఏదీ లేదే అని రఘునాథుడన్నాడు. ఇది అదనపు పన్ను, ఈ ధాన్యాన్ని చంద్రపురికి తీసుకుపోవాలి అని అధికారి అన్నాడు. మరి ఈ ధాన్యాన్ని నమ్ముకొని ఉన్న ఈ గ్రామస్తుల గతేమిటి అని రఘునాథుడు అడిగాడు. ఆ మాటలకు అధికారి, ఈ ధాన్యాన్ని నమ్ముకోమని వాళ్లకు ఎవరు చెప్పారు అని అధికారి అన్నాడు. అతడి వెంట వచ్చిన రాజభటులు గ్రామస్తులకేసి కొరడాలు జులిపిస్తూ, ధాన్యాన్ని బస్తాలలో నింపి బళ్ళెక్కించండి అని ఆజ్ఞాపించాడు. అందుకు గ్రామస్తులు, బాబు మా కడుపులు కొట్టకండి,
అని గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆఖరికి గ్రామస్తులే ఆ ధాన్యాన్ని బస్తాలలో నింపి బళ్ళెక్కించారు. బళ్ళన్నీ నిండేసరికి సాయంకాలమైంది. బళ్ళు పడమటి దిక్కుగా కదిలాయి. గ్రామస్తులందరూ తలలు వంచుకొని దీనంగా బళ్ళ వెంట కొంత దూరం నడిచారు. ఆ దృశ్యాన్ని చూసి అధికారి లోపల ఆనందించసాగాడు. అయితే హఠాత్తుగా అతనికొక అనుమానం కలిగింది. గ్రామస్తులందరూ బళ్ళ వెనక ఎందుకొస్తున్నారు? ఇందులో యువకుల కుట్ర ఉన్నదేమో అన్న భయంతో గుర్రాన్ని వెనక్కు తిప్పి కత్తి జులిపిస్తూ, ఇక మీరందరూ తిరిగి వెళ్ళండి అని గట్టిగా అరిచాడు. ఆ సమయానికి బళ్ళన్నీ ఒక కొండ కనుమను సమీపించాయి. గ్రామస్తుల గుంపులో నుంచి ఒక యువకుడు వేయ్ అని కేకపెట్టాడు. మరుక్షణమే గుర్రం మీద ఉన్న రాజోద్యోగి మెడకు దూరం నుంచి విసిరిన దారం ఉచ్చు బిగించుకుపోయింది. వాడు గుర్రంపై నుంచి ధబీమని కింద పడ్డాడు. పక్కనున్న కొండపై నుంచి ఆ ఉచ్చును విసిరిన యువకుడు మరికొందరు యువకులతో కలిసి వేగంగా కిందకి దిగివచ్చాడు. వాళ్ళు అధికారిని, రాజభటులను పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు. వాళ్లతో ఆ యువకుడు, భయపడకండి, మీకెటువంటి హాని తలపెట్టం అని ఆ యువకులు బళ్లపైకెక్కి బస్తాలు దింపించి గ్రామస్తులకు పంచి, వీరసింహుడి మనుషులు మిమ్మల్ని ఇంకేమీ చేయలేరు, నిశ్చింతగా మీ ఇళ్లకు వెళ్ళండి అని యువకులు గ్రామస్తులతో అన్నారు. గ్రామస్తులు ధాన్యంతో సంతోషంగా వెనుదిరిగారు. ఆ తర్వాత ఆ యువకుడు రాజోద్యోగిని, రాజభటులను చెట్లకు బంధించమని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత ఆ రాజోద్యోగితో, మీరిక్కడ ఉన్నట్టు మీ నాయకుడికి తెలియజేస్తాం. ఈ రాజ్యంలో ఎవ్వరి దగ్గర నుంచి ధాన్యాన్ని బలాత్కారంగా పట్టుకుపోవటానికి అనుమతించమని కపాలకంఠుడికి మా హెచ్చరికగా తెలియజేయండి అని ఆ యువకుల బృందానికి నాయకుడైన వసంతుడన్నాడు. సింహాసనంపై కూర్చొని ఉన్న వీరసింహుడు చారులు తెచ్చిన ఈ వార్త విని అగ్గిమీద గుగ్గిలంలా ఎగిరిపడ్డాడు. ఇంకా ఉంది.